కూస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? ఇషా టెంపుల్ కూడా చూద్దామని వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందన్నమాట పని. సో ఎగ్జైటెడ్గా ఉందన్నమాట, ఎందుకంటే చాలా వీడియోల్లో అందరు షేర్ చేసేది చూసి ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకున్నాను, కానీ లిస్ట్లో మాత్రం లేదు. బట్ లక్కీగా ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ చెప్పాలంటే మేము త్రిశూర్ నుంచి పీలేరికి నావిగేషన్ పెట్టుకున్నామన్నమాట. ఆ మ్యాప్లో వయా కోయంబత్తూర్ అని కనిపించింది. అరే కోయంబత్తూరా, సరే వైనాట్ లెట్స్ గో టు సీ అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఈ కేరళ ట్రిప్లో మేము ఒక్క టెంపుల్ కూడా విజిట్ చేయలేదనేసి కొంచెం డిసప్పాయింట్ ఉండే మా అందరికీ. ఇంకా మా శివయ్య మమ్మల్ని పిలిపించుకున్నాడు అనిపించింది అన్నమాట. ఎందుకంటే మనము టెంపుల్కి, ఫేమస్ టెంపుల్కి ఏదైనా వెళ్ళాలి అంటే మనం ఎన్ని ప్లాన్ చేసినా కూడా అది ఫెయిల్ అవుతూనే ఉంటాయి. దేవుడే పిలిపించుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా, నేను దానికి కొంచెం నమ్ముతాను ఎందుకో చిన్నప్పటి నుంచి. అన్ఎక్స్పెక్టెడ్గా ఫేవరెట్ ఘాట్ దగ్గరికి వచ్చేసరికి మా హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. మాకెంత ఇష్టం అంటే అంత ఇష్టం శివయ్య అంటే. ఇంకా ఆవులు కూడా ఎంత బాగా సేద తీతున్నాయో చూడండి. ఇంకా పచ్చని గడ్డి, ఈ విశాలమైన ప్లేస్లో ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదన్నమాట, అంత బాగుంది. ఇప్పుడు కొంచెం ఎండ ఉంది కానీ ఈవినింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. ఇదంతా ఫారెస్ట్లో ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకోటి ఏంటంటే మనుషులే ఉండరేమో అనుకున్నాము, చూస్తే చాలామందే వచ్చినారు. ఇక్కడంతా వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా అండ్ న్యాచురల్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ప్లేసెస్ టు విజిట్ అని. ఇంకా కొంచెం ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా దగ్గరలోనే ఉన్నాయంట. అవి కూడా విజిట్ చేయాలంటే కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ కోయంబత్తూర్లో ఈ టెంపుల్ ఇషా కాకముందు ఇంకా పెద్ద పెద్ద శివుడి టెంపుల్ ఉండేవన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఫేమస్ ఇదే అయిపోయింది దీన్ని కట్టించిన తర్వాత. ఇంకా మనం పార్కింగ్ చేసేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈవినింగ్ వచ్చింటే బాగుండు అనిపించింది కానీ మాకు అన్ప్లాన్గా వచ్చాం కాబట్టి మేము ఇట్స్ ఓకేలే అని అనుకున్నాం. పిల్లలతో కొంచెం ఇబ్బంది అయింది కానీ బట్ ఇట్స్ ఓకే, మేము వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ షాప్స్ పెట్టి హడావిడి చేయకుండా అంత పీస్ఫుల్గా ఉంది చూడండి. ఫారెస్ట్లో టెంపుల్ అంటే అబ్బా రియల్గా మనం ఏదో మూవీలలో అవి చూసాం కదా అలాగే అనిపించేసింది. ఇక్కడ చూసారా న్యాచురల్గా ఎద్దుల బండి ఎంత చక్కగా హాయిగా వెళ్తున్నారో. ఇలాంటి ప్లేస్లలో 1 అవర్ 2 అవర్ ఎక్కడ సరిపోతుంది, అస్సలు సరిపోదు కదా. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అలా స్పెండ్ చేస్తే మంచిగా సాటిస్ఫై అవుతామన్నమాట. ఇక్కడ చూసారా ఇంకా దగ్గరలో చాలామంది ఉన్నారు. మేబీ సీజన్ కూడా కాదు, రోజు ఇట్లా వస్తూనే ఉంటారేమో అనిపించింది మాకైతే. ఇంకా మేము దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే జర్నీ చేసి ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం కదా, ఎందుకులే అని చెప్పి దూరం నుంచే చూసుకొని ఇంకా పిక్స్ అవి ఇవి తీసుకుంటూ ఉన్నాము. ఇంకా స్టార్టింగ్లో చిన్న స్నాక్స్ బండి ఉంది అంతే తప్ప ఇంకా ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా కూడా ఏమీ లేవు. అలా ఉంటేనే మనం కొంచెం దేవుడికి దగ్గరలో ఉండి దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా అనిపించింది. కాసేపు మనం శివయ్యని చూసుకుంటూ కాసేపు శివయ్యతో మాట్లాడుకుంటూ అలా దండం పెట్టుకుందాము. ఈ ప్లేస్కి వచ్చి రీల్స్ తీసుకోకుండా ఉంటామా, సో అందుకని కొన్ని మాకు నచ్చిన కొన్ని పిచ్చి పిచ్చి రీల్స్ అన్నీ తీసుకున్నామన్నమాట పిల్లలతో. మేము సింగిల్ ఇంకా మా స్టైల్లో చాలా తీసేసుకున్నాము. ఇంతకుముందు రీల్స్ అయితే చాలా ఫేమస్ అయ్యేవి. ఇక్కడ రీల్స్ చూసే ఈ ప్లేస్కి వెళ్ళాలి అని ఖచ్చితంగా పడిపోయేది, అంత అటెంప్ట్ చేశారు కొన్ని రీల్స్ అయితే. ఇంకా మా రీల్స్ కూడా కొన్ని చూసేయండి, బాగుంటాయి. మేము ఇంకా శివయ్యకి బాయ్ చెప్పేసి మళ్ళీ కలుద్దాం శివయ్య అని అనుకుని
ఇంకా స్టార్ట్ అయిపోయాము. టైం అయితే ఆల్మోస్ట్ 3 అవుతుంది, ఫుల్గా ఆకలేస్తుంది. నాలుగు అయితే నాటం వేసేస్తుంది ఆకలితో. ఆ కేరళ ఫుడ్కి అయితే మా నాలుగు ఏదైనా మంచిది పెట్టండి పెట్టండి అని పాప ఇబ్బంది పడిపోతూ ఉంది. అందుకని ఒక రెస్టారెంట్లో మంచి ఇడ్లీ సాంబార్ ఫుల్గా కుమ్మేసాం, దాంతోపాటుగా ఒక కుల్ఫీ కూడా ఆర్డర్ పెట్టేసి అది కూడా వేసేసుకున్నాము. ఇదండి ఈషా ఫౌండేషన్ వీడియో గురించి. అయితే ఎవరికైనా పెద్ద టెంపుల్కి వెళ్ళి విజిట్ చేయాలి అని అనిపిస్తే ఆ దేవుణ్ణే ప్రేయర్ చేసుకోండి, ఆ దేవుడే మిమ్మల్ని పిలిపించుకుంటాడు. నా విషయంలో అయితే అలా జరుగుతుంది. ఇదండి ఇవాళ వీడియో. అయితే నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.